ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా మార్నింగ్ వ్లాగ్ ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ అనగానే లంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈరోజు పాత ఇంటికి వెళ్ళాలి, చాలా విషయాలు జరిగాయి, మీ అందరితో షేర్ చేసుకోవాలి. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయటం ద్వారా పక్కనే బెల్ బటన్ ఓపెన్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేయటం ద్వారా ఆల్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అది కూడా నొక్కితే కనుక 1 గంటకి కరెక్ట్గా ప్రతిరోజు నా వీడియో మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా? ముందుగా వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేశాను. తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి బాగా మరగనిచ్చానండి. చెప్పాను కదా, డే 2 రోజులకు ఒకసారి అయినా కంప్లీట్గా నేను వాటర్తో దీన్ని క్లీన్ చేసుకుంటానని. డైలీ కర్రీస్ చేసేటప్పుడు మనకి ఇది అవుతుందన్నమాట. సో అందుకోసం అనేసి అలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయాక దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. అది హీట్ అయిన తర్వాత దాంట్లో మినప్పప్పు వేశాను, తర్వాత జీరా వేశాను, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి కొద్దిసేపు వేయించుకున్నాను. తర్వాత బీరకాయ ముక్కలు బాగా లేతవండి, కోతులు తినేస్తున్నాయనేసి నేను చాలా తక్కువ లేతవి తీసుకున్నాను అన్నమాట. సో వాటన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత గుండ్రంగా వాటన్నిటిని కూడా బాగా నూనెలో వేయించేసుకుంటున్నాను. సో ఇలా వేయించేసుకున్న అవి వేగుతూ ఉన్నాయి కదా, సో ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఎల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. అంతలోపే దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక అది మిక్సీ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కర్రీలు కొంచెం అంతా పసుపు వేసుకున్నాను కదా, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఎల్లిపాయ పేస్ట్ నేను మిక్సీ చేసుకుంది వేసుకుంటున్నాను. దాంతోపాటుకు ఒక ఉల్లిపాయ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. సో అది కూడా వేసుకుంటున్నాను. ఆ క్లిప్ అన్నది మిస్ అయిపోయిందన్నమాట. సో ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా నేను సపరేట్గా పట్టుకున్నాను. ఈ ఎల్లిపాయ పేస్ట్ పట్టుకోవటం అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అన్నది పట్టుకున్నాను, అది కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసి మూత తీసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా కర్రీ అన్నది ఇదవుతుందన్నమాట. సో స్మెల్ లేకుండా పచ్చివాసన బీరకాయలో కానీ, ఎల్లిపాయలో కానీ, ఉల్లిపాయలో కానీ లేకుండా అయిపోతుంది. సో ఇక్కడ ఉల్లిపాయ కూడా నేను మిక్సీ పట్టేసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నటువంటి గిన్నెలోనే నేను సేమ్ వాటర్ పోసేసుకొని ఇక దీంట్లో వేసేసుకుంటాను. కొంచెం గ్రేవీ కర్రీలాగా మనకి రెడీ అయిపోతుందన్నమాట. ముద్ద ముద్దకి ముక్కతో తింటుంటే అబ్బా నిజంగా అండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. దీంట్లో అల్లం ఉండాలి అన్న రూల్ ఏం లేదన్నమాట. లేకపోయినా కానీ ఎల్లిపాయలు ఒక్కటే ఇలా చక్కగా మీరు యాడ్ చేసుకొని అయినా చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఇక నేను పూర్తిగా వేయించేసుకుంటాను. ఇలా మొత్తం ఇది చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా, కొంచెం కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి, సో మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. కారం ఉప్పు అయితే సరిపోయాయండి. తిప్పుకొని ఒక 2 నిమిషాలు కర్రీ రెడీ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ అయిపోయిందండి. సో ఒక టైము వర్షం కురిసి కూడా ఆగిపోయిందన్నమాట. ఇక పాతింటి దగ్గరికి నేను, సంయుక్త ఇద్దరం కూడా వెళ్తున్నాం. అఖిలేష్ ఏమో రాను, మీరిద్దరు వెళ్ళండి అనేసి అన్నాడన్నమాట. సో మేమిద్దరం కూడా పాతింటి దగ్గరికి వెళ్తున్నాము. బట్టలన్నీ లోపల అలా వేసేసాను. ఓ పక్షులు వెళ్తున్నాయా? వెళ్దాంపా. సమయం చూడు, మొన్న మొన్న నుంచి డబ్బులు చూస్తున్నాయమ్మా. ఏం కాదులే, కరెంట్ షాక్, కరెంట్ షాక్ కొట్టినట్టు అంటే ఆల్మోస్ట్ ఇచ్చేసి వచ్చా. అవి పాలని ఇంకా నార్మల్గా బుడతలకి కుట్టించే డ్రెస్లు, అవి లైనింగ్లో ఒకసారి చూసుకోమని చెప్పా. సంయుక్త నువ్వు వచ్చింది ఎందుకే? నాకు ఇంట్లో బోర్ కొడుతుంది మమ్మీ, నీతో పాటు వస్తా అని చెప్పి వచ్చింది. అదిగో తింటుంది ఇక్కడ. ఇప్పుడు యాపిల్ కాయలు ఆడ తెచ్చి పెడుతుందా మేమమ్మ? ఇంకో టీవీకి కష్టపడుతుంది చూడు, ఆ టీవీ రావట్లేదంట.
మనేది పడుతుందా చెట్టి? మీ మా అమ్మకే మధ్యాహ్నం కాలక్షేపం, సీరియల్ అన్నీ మిస్ అయిపోతున్నాయి అంట. అమ్మ మొన్న చెప్పింది అత్తయ్య గారు నెంబర్లు మారినిచ్చింది నీకు తెలుసా అని. ఏమో తెలియదు, అదే నాకు తెలియదమ్మా. అత్తయ్య గారు కూడా ఏమనలేదా అన్న, అంటే ఏమొచ్చింది అయ్యో రెండు ఛానల్ ఏం చెప్పింది రావట్లేదని. అబ్బాయి కానీ ఒక్కడు ఆపండి అత్తయ్య గారు, అది పగిలిపోతాము. మా హస్బెండ్ అనమాట పెద్దోడు అండి, ఆయన మీకే అప్ప చెప్పిపోయిండు ఇంకా చేసుకో అమ్మ ఈ పని అని. యా నిజంగా పోతాను అక్క, ముక్కు కాడ ముక్కు కాడ ఉండాలి. అమ్మ ఇంత కూలింగ్ వచ్చిందో తెలుసా అత్తయ్య గారు, కానీ కళ్ళది పోయింది కదా, కళ్ళది బెజ్జం పడిపోయింది. ఎట్టే పెట్టి పెట్టి అట్లీస్ట్ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టమేనంట దీన్ని. పోతాను కానీ చాలా రిలీఫ్ ఉంది తెలుసా, పెట్టుకుంటే కళ్ళకి కళ్ళకి పెట్టేది పోయింది. లేకపోతే అది పెట్టుకుంటే తలనొప్పి గాని లేదు లేదు, అది పారేసాను నేనే, పగిలిపోయి కారిపోతుందని పారేసా. ఇంకోటి ఉండాలి ఇలాంటి, అది అంత ఉండిద్ది అనుకోటి ఉంది కదా ఇది, ఏది ఇది ఇది కాదు ఇలాంటిది ఇంకోటి పెట్టిన అనుకుంటా దీంట్లో. కళ్ళది ఉండిద్ది కానీ పోయింది అంట నీ తిండి కానీ తల్లి. ఎన్ని రోజులు తింటే ఆ నలుపుడు ఏంది అది, స్వీట్ లెక్క ఇదయింది అది, ఎట్ట నలిపిందో చూడండి. బాగా నిద్ర వచ్చిందండి, అది ఫేస్కి పెట్టుకుని పడుకుంటే అలా. సో చూసారు కదా ఫేస్, ఇక్కడ నేను వచ్చేసి ఏమంటారు దాచిన చెక్క తింటున్నాను. మంట మంటగా తీయ తీయంగా భలే ఉందన్నమాట. వంటల గదిలోకి రాగానే అత్తయ్య గారు టీ పెడుతున్నారు. ఇక నేను ఈ దాచిన చెక్క ఒకటి తీసుకొని తింటా ఉన్నానమాట. అబ్బా సో అఖిలేష్ వచ్చాడు, మమ్మీ నాకు కూడా ఒకటి ఇస్తావా అని అడిగాడు. కొంచెం అంతా అడిగి పెట్టాను, వాడు మాత్రం మంటని బేవచ్చంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడనమాట. చూడండి మా అత్తయ్య గారి కష్టాలు, బా అత్తయ్య పడే కష్టం చూసి నాకు అమ్మో నిజంగా. ఆ జుట్లు ఆగుతుంటే తలస్నానం చేశాక అలాగే నాకే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మరి ఉండిద్ది వామ్మో హెయిర్ స్టైల్ ఆ సమిత, మీ నాన్నతో బ్యూటీ పార్లర్ పెట్టెత్తలే. అత్తయ్య గారి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి అద్దుగ్గో. ఏ సమిత అలాగమ్మా, ఏయ్ నిజంగా నొప్పి వస్తుంది అనుకుంటే తలస్నానం చేసిన జుట్టు లేగో. మరీ పైశాచికంగా లే సామ్యో, ఎగస్టాలా ఏంటి అది అసలు, ఎంత ఇబ్బంది పడుతుంది మనిషి. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక వదా కోపమాన పైన. ఎంత మాట అన్నో మీ డాడీ రాని చెప్తా, నీకేం అవసరం లేదా? సరేలే తోటకూర కొయ్యొచ్చేమంట అత్తయ్య గారు ఇవాళ. ఏ వారం ఇవాళ కూర ఉంది కాక, అదే ఏమంటారు బీరకాయ కూర ఉంది కొంచెం, బీరకాయ కూర ఉంది కొంచెం. వద్దపోతే బీన్స్ కూర ఉంది, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. వద్దపోతే మానేవమ్మా, వదిలేయి మానేసేయి. కాయలన్నీ మీకు చిలకలు కొడుతున్నాయి, మావి మొత్తం సగం చిలకలు కొట్టినాయి. బాబా ఒక రోజు కొయ్యమంటే కోసిండు, మళ్ళీ కొయ్యమంటే కొయ్యట్లా అయిపోయినాయి ఆ కాయలు మొత్తం పండి అయిపోయినాయి. అటకాయలు ఏమైనా ఉన్నాయా? అటిక బుడ్డి బుడ్డి చేపలు ఉన్నాయి, చెంగు చెంగునే గుర్తున్నాయి తెలుసా బలేగా చెరువులో. నేను అక్కడ చెరువుకి దగ్గరలోకి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి, అంటే అందరు తిరుగుతున్నారుగా మరి బాగోదు వెళ్ళిన వీడియో తీయటానికి అందుకోసం అనేసి. అదిగోండి ఎక్కడికక్కడ కొంగలు రెడీగా ఉంటున్నాయి, ఎక్కడ ఎగిరిద్దా పట్టుకొని పోదామా చేప అన్నట్టు అనమాట. తాటికాయలు మొత్తం అయిపోయినాయి, అదే దింపుతారా? నేను దింపానా? దింపండి.
జాగ్రత్త జాగ్రత్త. తాటిత్తులు లోపల కొబ్బరి లాగా వచ్చింది కదా, సో అది చూపిస్తాను. మా హస్బెండ్ పగల కొడుతున్నారనమాట. అక్కడ కొంచెం తడిగా ఉన్నాయంట, కొన్ని పొడిగా ఉన్నాయి వరకు తీసుకొని వచ్చారు. సంయుక్త కోసం అయితే ఒకటి పగల కొట్టారనమాట. ఏది బాబా అది? ఇంకో ఎస్, నాకు చాలా ఇష్టం ఇది. మా అన్నయ్య మా నాన్న పగల కొట్టి ఇస్తుండే వాళ్ళు చిన్నప్పుడు. ఇదేమో ఎలా ఉంటుందంటే మనకు పీచు పీచుగా చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇలా పీచు పీచు కొబ్బరి పీచు లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఎండితే తీసుకోవచ్చా? మొక్కలు వచ్చినాయిగా భలేగా. సరే ఒక పూట ఇటు పడేస్తే అయిపోద్ది కదా. సరిగ్గా చూపి బాబా, వీళ్ళకే కొంచెం ఐడియా వచ్చింది. మొక్క వచ్చిందా? బాగాలేదా? బురద బురదగా ఉంది, వేరే చూడు. ఇప్పుడు పాతి పెడితే డాగలు అవుతాయిగా, మరి పెట్టచ్చుగా బావా. అది వచ్చింది ఒక్కటే, అటే ఇగ్గో ఇదిగో మొక్క వచ్చినాయి అనమాట. ఇదే మొక్క అంటే ఇలా మొక్క వచ్చినాయే, పగలు కొట్టుకుంటే లోపల కొబ్బరిలాగా నేను చూపించాను కదా అలా ఉంటాయి. రండి పగలు కొట్టించుకుందాం మనం. నువ్వేది అంటుకోకుండా తినేసే, మళ్ళీ గలీజ్గా ఉండకుండా అట్టగా ఉందా వెనక్కి తిప్పి. అదే మనం రౌండ్ తిప్పాలి సంయుక్త, ఇడ్లీ తీసేటప్పుడు కేక్ తీసి. నా చేతులు నిన్న మట్టి ఉందండి. కొట్టండి. ఎస్ అట్టే ఉండిద్ది, బాగుండి తిను. సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఓ పగలేదు బాబా, గట్టిగా ఉండిద్ది కదా నిజంగా. టాపిక్ ఎస్ దిగిపోయింది, ఇప్పుడే దిగిపోయింది కంప్లీట్గా. లోపల ఉందా కొబ్బరి టైప్? లేదా? ఎస్ ఉంది ఉంది. చూసారా కనిపిస్తుందా? ఇదిగోండి టక్ 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 టక్. ఎస్ దీంట్లో ఎక్కువ ఉన్నట్టు ఉంది బావా. తినొచ్చమ్మా, అదైనా నీకు తినటానికి వస్తుంటే తినేయచ్చు. కడిగేస్తా ఇటు ఇవ్వండి. ఓకే ఓకే. గిన్నె తీసురా సమిత, గిన్నె తీసురా కొట్టేద్దాం. ఏం కాదులే తీసురా. ఓ చక్క వాగిలిపోయింది బావా. ఎస్ ఉందా? చూపి నాకు. అయ్యి చక్కగా ఇచ్చేస్తే డాగల్ లెక్క భలేగా అయితే బావా. చిన్న మామయ్య గారు చేసేవాళ్ళు కదా అయితయా. అవునా, మన పెళ్ళైన కొత్తలో అనుకుంటా. ఒకసారి చిన్న మామయ్య గారు వాళ్ళు పంపించారు, భలేగున్నాయిలే. మనం ఎప్పుడూ చేయలేదు కానీ చాలండి, వద్దు అయ్యి అన్నమాట. చూడండి సూపర్గా ఉంటుంది లోపల కొబ్బరి తిన్నట్టు. ఇదిగో ఎస్ ఇప్పుడు కనపడుతుంది. ఇది బాగా వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది నా చేతిలో, అది కూడా బాగా వచ్చింది. ఇదేమో కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట. ఈ చుట్టూ ఉంది కదా, ఇది కొంచెం గట్టిగా ఉండిద్ది. ఇది మాత్రం స్మూత్గా ఉంటుంది. టేస్ట్ ఏమో కొబ్బరి లెక్క, కొబ్బరి కాదండి, ఇంకా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయని చెప్పడానికి ఇలాంటి ఐటమ్స్ ఏనమాట.
సింపుల్ చెప్తాంటే వచ్చేది. గ్యాస్ చూసినా కడిగేసి తింటే మట్టి అంటుంది కదా. మమ్మీ ఇప్పుడు నీ తల్లి చూపించుకొని వచ్చే. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరు చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని టక్కున నొక్కేసేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.